నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మారద వెంకయ్య గారు రాసిన భాస్కర శతకంలోని ఒక చక్కని నీతి పద్యంను తెలుసుకుందాం ముందుగా పద్యంను చూద్దాం స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వాని నొక్క ముష్కరుడ వాక్యముల కాదని పల్కిన అమ్మహాత్ముడు కొరత వహింపడ అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచు కాకిరెడినందునంత భాస్కరా పద్యమును మరొక్కసారి స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వాని నొక్క ముష్కరుడ వాక్యముల కాదని పల్కిన అమ్మహాత్ముడు కొరత వహింపడ అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచు కాకిరెట్టడినందున ఏమి కొరంత భాస్కరా ఇడినందున ఏమి కొరంత భాస్కరా ఓ భాస్కరా స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి ఎక్కిన వాణిని మరి స్థిరమైనటువంటి ధర్మ ప్రవర్తన చేత శాశ్వతమైనటువంటి ధర్మ ప్రవర్తన చేత ప్రసిద్ధికి ఎక్కినటువంటి వాడిని మిక్కిలి కీర్తికి ఎక్కినటువంటి వాడిని కీర్తించబడుతున్నటువంటి వాడిని ఒక్క ముష్కరుడు ఒక్క నీచుడు అతి నీచ వాక్యముల మిక్కిలి నీచమైనటువంటి వాక్యముల చేత మిక్కిలి నీచమైనటువంటి మాటముల మాటల చేత కాదు అని పలికిన మరి ఆ యొక్క స్థిరతర ధర్మ వర్తన ప్రసిద్ధికి ఎక్కినటువంటి వ్యక్తిని అంటే శాశ్వతమైనటువంటి ధర్మ ప్రవర్తన చేత కీర్తికి ఎక్కినటువంటి వాడిని కాదు అని పలికినంత మాత్రాన అంటే వాడు ఉత్తముడు కాదు కీర్తికి ఎక్కినటువంటి వాడు కాదు లేదా గొప్పవాడు కాదు అనేటటువంటి ఆ మాటల చేత నీచమైనటువంటి మాటల చేత ఆ గొప్పవాడిని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన అమ్మహాత్ముడు కొరత వహింపడు అయ్య అయ్యడం ఆ సమయములో అమ్మహాత్ముడు ఆ శాశ్వతమైనటువంటి ధర్మ ప్రవర్తన వల్ల కీర్తికెక్కినటువంటి ఆ యొక్క వ్యక్తి కొరత వహింపడు మరి ఎలాంటి తక్కువగా భావించడు అంతేకాదు అకుంఠిత పూర్ణ నరుగుచ్చు కాకి రెట్ట ఇడినందున ఏమి కొరంత మరి అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో మరి మిక్కిలి అమృతము చేత పూర్తిగా నింపబడినటువంటి ఒక సముద్రమందు అమృతము చేత నిండి ఉన్నటువంటి ఒక సముద్రమునందు అరుగుచు ఆ సముద్రము నుండి వెళ్తూ ఒక కాకి రెట్ట ఈడినందున ఏమి కొరంత మరి ఆ పైనుండి వెళ్తున్నటువంటి ఆ కాకి ఒక రెట్ట ఆ సముద్రంలో వేసినంత మాత్రాన మరి ఆ యొక్క అమృతముతో కూడినటువంటి ఆ సముద్రానికి ఏమీ తక్కువ కాదు ఆ విధంగానే ఏ విధంగా అయితే ఒక అమృతముతో కూడినటువంటి సముద్రములో కాకి రెట్టడినంత మాత్రాన ఆ యొక్క సముద్రముకు ఎలాంటి తక్కువతనము ఉండదో ఆ విధంగానే ఒక శాశ్వతమైనటువంటి ధర్మ ప్రవర్తన చేత శాశ్వతమైనటువంటి ధర్మ నడవడి చేత కీర్తికెక్కినటువంటి ఒక ఉత్తముని పట్టుకొని ఒక నీచుడు నీచమైనటువంటి మాటలు మాట్లాడినంత మాత్రాన ఆ యొక్క ఉత్తముని కీర్తికి ఎలాంటి భంగము వాటిల్లదు అంటున్నారు మారద వెంకయ్య గారు కాబట్టి నీచుల యొక్క మాటలను లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు వారి మాటల వల్ల మన యొక్క కీర్తికి ఎలాంటి భంగము వాటిల్లదు అని తెలియజేశారు మారద వెంకయ్య ఇక్కడ మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు